నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గిరిజన సంక్షేమ పాఠశాల పిల్లలతో సొంత ఇంటి పనులను చేయిస్తూ అడ్డంగా దొరికిన వార్డెన్, గిద్దలూరులో ఘటన. ముగిసిన జవహర్ నవోదయ విద్యాలయంలో బ్యాడ్మింటన్ పోటీలు, వేడుకగా బహుమతుల ప్రదానం. కారంచేడు మృతవీరుల వర్ధంతి కార్యక్రమం, ఘటనతో మేలుకొన్న దళిత లోకం, దళిత నాయకుల అభిప్రాయం. కంటికి రెప్పలా కాపాడవలసిన హాస్టల్ వార్డెన్లే విద్యార్థులతో ప్రైవేట్ పనులు చేయిస్తూ తన ఉద్యోగ బాధ్యతను మరిచారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వివేకానంద కాలనీలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులతో బయట పనులు చేయిస్తున్నాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వివేకానంద కాలనీలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మరియు వసతి గృహం హాస్టల్లో గిరిజనులకు సంబంధించిన విద్యార్థులు చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటారు. ఇక్కడ హాస్టల్ వార్డెన్ కేతం ఆంజనేయులు, అలాగే ప్రిన్సిపల్ గురుస్వామి రెడ్డి విధులు నిర్వహిస్తుంటారు. ఈ హాస్టల్లో ఉండే విద్యార్థుల చేత సొంత పనులు చేయిస్తున్నారు. హాస్టల్ అద్దెభవనం కావడంతో ఇంటి ఓనర్ కొత్తగా ఇల్లు నిర్మిస్తుంటే పిల్లలను గోళ్లకు క్యూరింగ్ నీళ్లు పోయటానికి పంపించామని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. కన్నవారిని వదిలి చదువుకోవటానికి వచ్చిన పిల్లలను పనులు చేయించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇలా చేస్తున్నా కానీ అధికారులు మాత్రం మౌనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరు మీకు తీసుకెళ్ళింది వాటర్కి? ఓనర్ మేడం తీసుకెళ్ళింది. ఏం చెప్పి తీసుకెళ్ళింది? ఆమె తీసుకెళ్ళింది. నిన్ను చిన్నపిల్లలతో పని చేయించడం అంటే అది నేను రెండింటికి ఇచ్చాను. దానివల్ల అప్పుడు దీని మీద ఏమంటారు, వర్క్ చేయించారు కదా పిల్లలతో, చెప్పండి విషయం చెప్పండి. ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువు కట్టపై స్కూటీపై వెళుతున్న అంగన్వాడీ టీచర్ షబానా బేగం ట్రాక్టర్ను తప్పించబోయి కింద పడడంతో ట్రాక్టర్ వెనుక చక్రాలు ఆమె మీద నుండి పోవడంతో కాలుకు దెబ్బ తగిలింది. ఆమెను మార్కాపురం హాస్పిటల్కు తరలించారు. ఆమెకు మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని రిమ్స్కు తరలించారు. ప్రకాశం జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి నగదును రికవరీ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు స్థానిక ఇన్ఛార్జ్ డిఎస్పీ బాలసుందర్రావు తెలిపారు. ఇతను రీసెంట్గా కొవ్వూరు కావలి నెల్లూరు కావలి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఇతను 4వ తారీఖు రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత నుంచి చీమకుర్తిలో పయ్యాల వారి వీధిలో తాళామే ఇంట్లోకి ప్రవేశించి 30,000 రూపాయలు దొంగిలిస్తాడు. అదేవిధంగా ఇతనితో ఇతనికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతనితో పరిచయమైన కోడే సాయిరాము మరియు దుర్గాప్రసాద్ అనే వీళ్ళ ముగ్గురిని కలిపి ఒక ముగ్గురితో కలిసి 12వ తేదీన నైతేం నిద్రపోతున్న వాళ్ళ యొక్క జేబులో నుంచి 5,850 రూపాయలు దొంగిలిస్తాడు. దాని మీద కేసు కట్టడం జరిగింది. ఇది ఎన్ని కేసుల మీద ఎస్పీ గారు స్పెషల్ టీం ఫామ్ చేసి ఎట్లయినా వీళ్ళు ఇలాగే వీళ్ళ మీద స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా గౌరవనీయుల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు
శ్రీ బాలసుందరం గారి పర్యవేక్షణలో మేము మా ఎస్ఐ ఎస్ఎన్పోడ్ ఎస్ఐ గారు నీలిమ గారు మరియు మా సిబ్బంది అనిల్ శివ అంకమ్మ కిషోరు ఈరోజు 17/7/2019 ఉదయం సుమారు 10:30 సమయంలో ఎండూరు డొంక వద్ద దర్శి శ్యామ్ కుమార్ని కోడే సాయిరాములను పట్టుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా నూతన డిస్టిక్ హెల్త్ ఆఫీసర్గా బి వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. తన కేటాయించిన బాధ్యతలు నీతి నిజాయితీగా నిర్వహిస్తానని నూతన డిఎంహెచ్ఓ అన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన రాజలక్ష్మి నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. వాటర్ ల్యాగింగ్ లేకుండా చేయడము, కలెక్టర్ గారి ద్వారా ప్రొవిజన్ ఆఫ్ వాటర్, పోర్టబుల్ వాటర్ టు ది పబ్లిక్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫర్ కుకింగ్ ఆల్సో, ఇవన్నీ కూడా ఇచ్చేయడము, వాళ్ళ అప్రమత్తం చేయడము. ఎక్కడ కూడా ఏమైనా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ఒక ఏదైనా కలుషితం లాంటివి ఉన్నా కానీ రైనీ సీజన్తో అక్కడక్కడ వాటర్ ఇది కావడం కానీ, ఈ స్టోరేజ్ వాటర్తో డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ మస్కిటో బాండ్ లేకుండా బ్రీడింగ్ అవన్నీ లేకుండా యాంటీ లార్వల్ మెజర్స్, స్ప్రేయింగ్, కంపల్సరీ మెడికేటెడ్ నెట్స్ పబ్లిక్ ఇవ్వడము, ట్రైబల్ ఏరియాలో ఖచ్చితంగా ఈ మెడికేటెడ్ నెట్స్ వాడడము, ముఖ్యంగా ఆ గిరిజన ప్రాంతాల్లో ఉండే ఈ ప్రజలకు దోమకాటు ఏదైనా కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇంకా మిగతా డిసీజెస్ మీద కూడా, స్వైన్ ఫ్లూ మీద కానీ, తర్వాత ఇప్పుడు వచ్చే యాంటీ డయేరియల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ అక్కడ వాటర్ ఎలాంటి అయినా కానీ చర్యలు తీసుకోవడానికి గ్రామ పంచాయతీ పంచాయతీ రాజు త్రూ మున్సిపల్ దిస్ వన్ వాటర్ సప్లై కానీ ఎక్కడ ల్యాగింగ్ ఆఫ్ వాటర్ అనేది లేకుండా, లార్వా బ్రీడింగ్ లేకుండా అక్కడ డిస్ఇన్ఫెక్షన్ కంపల్సరిగా చేస్తూ దాని మీద ఆయిల్ చల్లడం కానీ తర్వాత లేకపోతే దాని ట్రీట్మెంట్ కానీ, సోర్స్ ఆఫ్ బ్రీడింగ్ ఫర్ మస్కిటోస్ ఆ లార్వా స్టేజ్లోనే తీసేయడానికి దాని మీద మందు చల్లించి అవన్నీ తగిన జాగ్రత్తలు మా డిపార్ట్మెంట్ ద్వారా ఐఈసీ యాక్టివిటీస్తో అన్ని రకాల మాధ్యమాలతో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ప్రజలకు ఆరోగ్యం చేకూర్చబడుతుంది. మేము ఐఈసీ కార్యక్రమాలు అంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ గురించి ఎడ్యుకేట్ చేయటం మరియు పీసీపీఎన్డిటీ ప్రీ కన్సెప్షన్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ గురించి యాక్ట్ గురించి ప్రజలు కానీ తర్వాత మా సిబ్బందికి కానీ తెలియజేయడం జరుగుతుంది. అందరు కూడా అవేర్నెస్ కల్పిస్తాము, అవగాహన కల్పిస్తాము. 3 రోజుల పాటు జరిగిన ఈ పోటీలు నెటితో ముగిశాయి. ఈ సందర్భంగా 3 రాష్ట్రాల విద్యార్థులు, 4 రాష్ట్రాలు ఈ పోటీల్లో పలు రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లోని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ముప్పైవ ప్రాంతీయ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నాయి. దీనిలో మొత్తం హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి సంబంధించి 8 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 8 క్లస్టర్ల నుంచి పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, యానం మరియు తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని
విజేతలకు ప్రైజు అందించడం జరిగింది. ఈరోజు వాలడిక్టరీ ఫంక్షన్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు గొడుగుపాలెం ఉన్న శాంతినికేతన్ అందుల పాఠశాలలో అటవీ మరియు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సోదరి రమణమ్మ చూపులేని విద్యార్థులకు కావలసిన నెల సరుకులు సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫణి, హర్ష, ప్రవీణ్ రెడ్డి, కె వెంకటేష్, సాయి, లీల, శరత్, తేజ తదితరులు పాల్గొన్నారు. ఎత్తిన చరిత్రకే కత్తి నవ్వుతా. నన్ను చాకినందుకు వందనాలు అమ్మ, నన్ను కన్నందుకు వందనాలు అమ్మ, నన్ను చాకినందుకు వందనాలు. వాళ్ళతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి ముద్దులాడిపోకుండా ముద్దులాడిపోమారించి కండిరపోవల్ల చూసిన తల్లి కోటి ఆశలతో పెంచిన అమ్మ. ఇదే లోకము లేదు అమ్మ కన్నా దేవము లేదు. ఇట్లాంటి పిల్లల్ని మనం లాంటి వాళ్ళు కొంచెం నాకు వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళతో చూసినప్పుడు ఏ కళ్ళనీళ్ళు కారిపోయేది. వాళ్ళు వాళ్ళు చాలా ఇదిగా ఏం చెప్పాలి, వాళ్ళకి వాళ్ళే ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళు. నేను వచ్చి చూస్తే ప్రతి మంత్కి ఒకసారి వచ్చి పిల్లల్ని కలిసిపోతుంటాను నేను అప్పుడప్పుడు. అంటే అక్కడ బ్లైండ్ స్కూల్లో నేను అదే మమ్మ నన్ను చూసని కాదు మీ అందరూ వాళ్ళకి చేతనైనంత వరకు సహాయం చేస్తుంటాను. ఏదైనా వాళ్ళకి అవసరమైంది అట్లానే మీరు కొంతమంది వచ్చి చూసుకుంటుంటే వాళ్ళకి ఇదిగా ఉంటుంది, మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనము వాళ్ళకి అది చేసామే అనే ఇది ఉంటుంది అన్నమాట. నాకు చాలా ఇది అప్పుడప్పుడు మా పిల్లలు అందరు దూరంగా ఉంటారు, ఈ పిల్లల దగ్గరికి వచ్చి కొంతసేపు కూర్చొని వెళ్తూ ఉంటా. సరుకులు ఆ సేవాస ఆ పిల్లలంతా తీసుకొచ్చి సరుకులు ఇస్తున్నారు వాళ్ళకి. అట్లా మనం అందరం కలిసి ఏదో ఒకటి
వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మన నుంచి వచ్చినందుకు మేడం గారికి మేము ఎల్లప్పుడూ వాసన్న కుటుంబానికి రుణపడే ఉంటాము. అలానే మేము ఎప్పుడు ఫోన్ చేసినా ప్రతి ఫోను విసుక్కోకుండా ప్రేమతో ఎత్తి మాట్లాడే మాలతా పన్నకైనా. అలానే రమణమ్మ గారు ఇంత కష్టపడి వచ్చి మేము ఇలా ఇక్కడ చాలాసార్లు చేసాం, కానీ మాకు ఒక 4-5 పేర్లే గుర్తుంటాయి. కానీ మేడం రాగానే ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి పలకరించి మాట్లాడి ఇలాంటి సమయం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివే చాలామంది ముందుకు వచ్చి వాళ్ళని ఇలా ఆదుకోవాలని అందరం కోరుకుంటున్నాము. మన ఒంగోలులో ఉన్నటువంటి ఈ ఆశ్రమంకి వచ్చి ఇట్లా వచ్చామన్నమాట. మేము పిలవగానే అమ్మగారు వచ్చారు. ఈసారి ప్రతి ఒక సంవత్సరానికి మేము కలుస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, నెల నెల వచ్చి ఇట్లా సరుకులు ఇస్తూ ఉంటాం. ఈ నెల వచ్చేసరికి మేము అందరం కలిసి సరుకులు అన్నీ తీసుకొచ్చి అమ్మవారు కొన్ని స్వీట్స్ అవి తీసుకొచ్చి పిల్లలతో బాగా స్పెండ్ చేశారు. రాగానే ఆమె రాగానే మమ్మల్ని పలకరించడం కంటే ఆమెను పలకరించి అందరూ ఇక్కడ ఉండే ఆ అమ్మ వాళ్ళు అందరూ అమ్మ అమ్మ అని చాలా ఆప్యాయతతో పిలిచారు. అది చూస్తే చాలు, మనం ఎంత సంపాదించినా ఎంత ఎదిగినా ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనకు చేతనైనంత చేస్తే అది జీవితంలో అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. మనం ఎన్ని చేసినా ఏం చేసినా. కారంచేడు ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించిందని, దాడిలో చిన్న పెద్ద తేడా లేకుండా 36 మంది అతి పాశవికంగా హత్య చేయబడ్డారని దళిత బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు అన్నారు. స్థానిక క్లోపేటలో కారంచేడు మృతవీరుల 34 వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపి, శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు. 74 సంవత్సరాలైనా కానీ దళితులకు స్వాతంత్రం లేదు. కారంచేడు సంగతి మన యావత్ భారతదేశమే ఉలిక్కిపడ్డది. అక్కడ మాజిగ జాతిని కమ్మభూస్వాములు నిద్రమత్తులో ఉండగా అర్ధరాత్రుల్లో ఎంటబడి ఇళ్లల్లోకి వచ్చి అమానుషంగా అక్రమంగా దౌర్జన్యంగా నరికి ఎక్కడోళ్ళు అక్కడ చిన్నాభిన్నం చేసి ఎటోళ్ళట్టు పరారయ్యి అయిన సందర్భం ఈరోజు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దళితులంతా చేతనైతే మీరు కూడా అందరికీ సహాయం చేయండి. మనకు కానీ అన్యాయం చేసిన వాడిని వదిలిపెట్టద్దు. దళితులు ఎవరైనా సరే దళితుల ద్వారా ఏకం కాండి, ఇదే నా సందేశం. ఆవిర్భవించిన దళిత ఉద్యమం ఉవ్వెత్తిన ఎగసి ప్రపంచాన్ని సైతం శాసించింది. 1989 అట్రాసిటీ చట్టాన్ని కారంచేడు సంఘటన ద్వారా దళిత ఉద్యమం సాధించుకుంది. అయితే ఈ చట్టాన్ని ఉన్నటువంటి పాలకులు నిర్వీర్యం చేస్తూ దాన్ని తూట్లు పొడుస్తూ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా SC/ST యాక్ట్ని సమర్థవంతంగా నడిపించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతూ ఉన్నాము. ఇక్కడున్నటువంటి కమిషన్లు కూడా ఆయా పార్టీలు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా బాధితులకు న్యాయం చేయట్లేదు. ఒంగోలులోని రిమ్స్ కార్యాలయంలో కలెక్టర్ పోలా భాస్కర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య అధికారులు, రిమ్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిమ్స్లో వైద్యం జరుగుతున్న తీరుతెన్నులను అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన సంక్షేమ పాఠశాల పిల్లలతో సొంత ఇంటి పనులను చేయిస్తూ అడ్డంగా దొరికిన వార్డెన్, గిద్దలూరులో ఘటన. ముగిసిన జవహర్ నవోదయ విద్యాలయంలో బ్యాడ్మింటన్ పోటీలు, వేడుకగా బహుమతుల ప్రదానం. కారంచేడు మృతవీరుల వర్ధంతి కార్యక్రమం, ఘటనతో మేలుకొన్న దళిత లోకం, దళిత నాయకుల అభిప్రాయం.
ఈ వార్తలు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.